హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీజన్ క్రేజ్. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. మన ఛానల్లో ఇంతకుముందు నెల్లూరు సమీపంలో జొన్నవాడ కామాక్షి తాయి తల్పగిరి శ్రీ రంగనాథ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెల్లూరు గొలగమూడిలోని అవధూత అయిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఇదేనండి నెల్లూరు బస్ స్టాప్. మేము సాటర్డే వెళ్ళాం, శనివారం ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తారు. కొంచెం త్వరగా వెళ్తే బెటర్ అనుకుని ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. చెన్నై సెంట్రల్లో ట్రైన్ ఎక్కి నెల్లూరు రైల్వే స్టేషన్లో దిగాం. అక్కడి నుండి స్వామి దర్శనానికి బయలుదేరాం. ముందు స్వామి దర్శనం అయ్యాకే జొన్నవాడ కామాక్షమ్మ తల్పగిరి క్షేత్రం చూసాం. మనకి దూరంగా ఆచి కనిపిస్తుంది చూసారా, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం గొలగమూడి. మనం వెళ్ళే ఆ భగవాన్ వెంకయ్య స్వామి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తండ్రి పేరు శ్రీ సోంపల్లి పెంచలయ్య, తల్లి శ్రీమతి పిచ్చమ్మ. జన్మస్థానం ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు. వెంకయ్య చిన్నప్పుడు అందరి పిల్లలాగే ఉండేవారు. కొన్నాళ్ళు శ్రీ సిద్ధిరాజు రామయ్య గారి దగ్గర చదువుకు రాత్రిపూట వెళ్ళేవారట. ఆ చదువు అక్షరమాలతోనే ఆగిపోయింది. ఆటపాటలందు కూడా మిగతా వారికి ఈయనకి తేడా ఏమి ఉండేది కాదు. శ్రీ కొమరగిరి రమణయ్య చెప్పిన దాన్ని బట్టి 5 సంవత్సరాల వయసులోనే శ్రీ స్వామివారు ఏకాంత ప్రియులు. ఆడుకోవడానికి పిల్లలు రమ్మని పిలిస్తే, ఒరేయ్ నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు పోండి అని అందరినీ తరిమేసి ఆయన మాత్రం తలుపు చోటున ధ్యానంలో ఉండేవారట. వెంకటేశ్వరం టెంపుల్కి వచ్చేసామండి. బయటే మనకి వెంకటేశ్వర విగ్రహం ఉంది. మనం ఏ ఆచమే చూసినా ఎక్కడ చూసినా వెంకటేశ్వర ప్రతిమ కనిపిస్తూనే ఉంటుంది. మనం లోపలికి వెళ్తే లోపల దేవాలయం ఉంది, ఆశ్రమం కూడా ఉంది. మీరు చూస్తున్నది టెంపుల్ అండి, దేవాలయం. సాటర్డే కాబట్టి కొంచెం రష్గా ఉంది, మిగతా రోజుల్లో అంత రష్గా ఉండదు. మనం చాలాసార్లు సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు మనం అక్కడ సాయిబాబా ధుని అని మనం చూస్తూ ఉంటాం కదా, సేమ్ అటువంటి ధుని మనకి వెంకటేశ్వరం టెంపుల్లో కూడా ఉందండి. ఈ ధునిలో కొబ్బరికాయలు, నవధాన్యాలు అవన్నీ వేయడం, ఆ ధుని యొక్క విభూతి తీసుకుని బొట్టు పెట్టుకోవడం, అదంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇది మనం లైన్లో వెళ్ళేటప్పుడు వెంకయ్య స్వామి చాలా ఈజీగా సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా 2 మంత్రాలు ఎప్పుడూ చెప్పమని చెప్తూ ఉంటారు. అవేంటంటే, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ. ఈ మంత్రోచ్చారణతో మనం ప్రదర్శనలు కూడా చేయొచ్చు. తర్వాత మనకు వెంకయ్య స్వామి వారి సూక్తులు ఉన్నాయి కొన్ని. అవేంటంటే, బ్రేవుమని త్రేపేవాడికి కాదయ్యా, ఆకలే కొంగు పట్టేవాడికి అన్నం పెట్టాలయ్యా, సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అది అయ్యేది కదయ్యా, అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకోయ్యా, మైసూరు మహారాజు కనిపిస్తే మనకేమొస్తుంది, మనం చేసుకున్నదే కదా, మనకు అందరికీ పంట పండించాను, దాన్ని దొంగలు పడి దోచుకోకుండా చూసుకోండి, మీరు నన్ను వదిలినా నేను మిమ్మల్ని వదలను కదయ్యా, 1000 గొర్రెలలో ఉన్న మన గొర్రెను కాలు పట్టి లాక్కో రావచ్చును కదయ్యా, అందరినీ సమానంగా చూసుకుంటే భగవంతుడు మనకే కనిపిస్తాడు. వెంకయ్య పేరు మీదుగా పిడికెడు మెతుకులు పెట్టిన వారికి, తెచ్చిన వారికి మంచి చెడ్డల్ని మనమే చూడాలి కదయ్యా. ఇవ్వండి స్వామివారి సూక్తులు. ఈ లైన్లో ఉన్న జనం అంతా కూడా దర్శనానికే. అక్కడ ఎన్నో రావి చెట్లు నాటారు. ఆ ప్లేస్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది.
కేశగణన శాల కూడా ఉంది పక్కనే. ఇది స్వామివారి కుటీరము, మూలస్థానము, స్వామివారి ధ్యాన మందిరం. ఆశ్రమం అవన్నీ కూడా ఇదే. నిత్యాన్నదాన శాల కూడా ఉంది. నిరంతరం కూడా ప్రతిరోజు దూరం నుంచి వచ్చే భక్తులకి అందరికీ ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. వెంకయ్య స్వామి ఆ పేరు మీదుగా చాలా స్కూల్ కానీ హాస్పిటల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇది మెయిన్ ఇక్కడ గొలగమూడులో మెయిన్ ఆశ్రమం. ఇంకా చాలా చోట్ల ఇప్పుడిప్పుడే ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఆ ఊళ్ళలో కూడా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఇంతకు మనం చూసాం కదా జనం లైన్లో ఉన్నవాళ్ళు, ఆ లైన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటారు. పారిజాత వృక్షం, ఇది స్వామివారి కుటీరం. మనం సాయిబాబా టెంపుల్కి పైన చూస్తుంటాం కదా గోపురం, ఆ టైపులో అన్నమాట ఇక్కడ కూడా ఉంది. ఈ కుటీరం లోపలే స్వామి ఉండి కష్టాల్లో ఉన్నవారికి, ఆ కష్టాలు తీర్చమని వచ్చేవారికి కూడా తెలుపు రంగు తాళ్ళు ఇస్తూ ఉండేవారు. అవి ఇప్పటికీ ఇక్కడ ఆ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక్కడ లోపల కూడా స్వామివారి ఆశ్రమంలో అటువంటివే తాళ్ళు ఇస్తారు. ఖచ్చితంగా మీరు విజిట్ చేసినప్పుడు మాత్రం తీసుకోండి. ఆ స్వామి తనలో తాను ఎన్నోసార్లు మాట్లాడుకోవడం చూసి ఆయన్ని పిచ్చి వెంకయ్య అని అనేవారు. ఇల్లు వదిలివెళ్ళిన ఆ వెంకయ్య స్వామి తిరిగి ఆ గ్రామస్తుల కంటపడేటప్పటికీ శ్రీ వెంకయ్య స్వామి అనే నామధేయంతో అందరికీ ఆపద్ బాంధవుడుగా విరాజిల్లుచున్నారు. తన వారెందరూ ప్రాధేయపడినా తిరిగి తన ఇంటికే వెళ్ళలేదు, తన గ్రామంలోనే అడుగుపెట్టలేదు. అరుదుగా వెళ్ళినా ఊరి వెలుపల దొడ్లలోనూ చేలలోనూ కొంతసేపు ఉండి వెళ్ళిపోయేవారు. మోకాళ్ళకు పైన కట్టుకున్న చిరిగిపోయిన పంచ, చిరిగిపోయిన చొక్కా, చేతిలో ఉక్కం పెట్టిన ముంత ధరించి ఏకాంత ప్రదేశాలలో సంచరిస్తూ వయసులో ఉన్న స్త్రీలు కనిపిస్తే దూరంగా వెళుతూ ఉండేవారు. నిప్పంటించిన కపిల మోకు ముక్క ఒకటెప్పుడు చేత పెట్టుకుని ఉండేవారు. కపిల మోకుల ముక్కలన్నీ కట్టకట్టి నెత్తిన పెట్టుకొని తన వెంబడి తీసుకువెళ్ళేవారు. కొన్నాళ్ళు పెన్నానది వెంబడి కానీ సమీప అడవుల్లోనూ సంచరించేవారు. అటు తర్వాత చలమనాయుడు వారి సేవకు అంకితమయ్యాక పెనబద్వేలు కొండపై గుడిసె నిర్మించుకుని అందులో చిన్న నూనె దీపం పెట్టి తంబూరం మీటుతుండేవారు. చలమనాయుడు సమీప గ్రామానికి వెళ్ళి భిక్షాన్నం తెచ్చేవారు. అనేక మంది గ్రామస్తులు పశువుల జబ్బుల నుండి, కలరా మసూచి వంటి బాధల నుండి రక్షణ పొందేవారు. భక్తులకు ప్రశ్నలు కూడా చెప్పేవారు. ఆ ప్రశ్నలు చెప్పే పద్ధతి చాలా ప్రత్యేకంగా ఉండేది. వివాహానికి సంబంధాలు చూస్తూ ఏ సంబంధం మంచిదని శ్రీ స్వామివారిని అడిగేవారు. ఒక్కొక్క సంబంధమునకు గుర్తుగా ఒక్కొక్క రాయి చొప్పున ఎన్ని సంబంధాలు చూస్తే అన్ని రాళ్ళు వరుసగా పెట్టమనేవారు. తంబూరం మీటి తూర్పు నుండి రెండవది అని కానీ, పడమర నుండి మూడవది అని కానీ చెప్పేవారు. అంటే తూర్పు నుండి రెండవ రాయి ఏ సంబంధం సూచిస్తుందో అది మంచిది అని అర్థం. సాధారణంగా ప్రశ్నలు చెప్పేవారి మాటలు 140 కూడా నిజం కావు. కానీ శ్రీ స్వామివారు చెప్పినట్టు జరగలేదంటే కారణం శ్రీ స్వామివారు చెప్పిన దానిని వారు అర్థం చేసుకోవడం పొరపాటై ఉంటుంది అని. బద్వేలు వదిలిన తర్వాత శ్రీ స్వామివారు కొన్ని సంవత్సరాలు కోటితీర్థం వద్ద దేవాలయంలో బస చేశారు. అక్కడ స్వామివారు తంబూరం ముందు పెట్టుకుని రాత్రింబవంలో రెండు చేతులతో రెండు ఈత పళ్ళు తీసుకుని నాదం మీటుతూ ఓం నారాయణ ఆది నారాయణ అనే మంత్రాన్ని పెద్దగా ఉచ్చరించేవారు. స్వామివారు నిరంతరం సిరాతో కాగితంపై తన బొటనవేలు గుర్తులు వేసి ఆ కాగితములను భక్తులకు ప్రసాదించేవారు. అలా ప్రసాదించేటప్పుడు తన కుడి అరచేతిని తమ నడినెత్తికి తాకించి తరువాత ఆ ముద్రలు వేసిన కాగితాన్ని తాకించి భక్తులకు ఇచ్చేవారు. నెల్లూరులోని అనేక గ్రామాలలో సంచరిస్తూ ఉండేవారు. అటు తరువాత వేలుముద్రలు తగ్గించి
ఎక్కువగా అగ్నిగుండం వేసి నిరంతరం రాత్రి భవనంలో గుండెంచేంత ఉండి కట్టెలు సవరిస్తూ అద్దం కాని మాటలు మాట్లాడేవారు. కొన్ని రోజుల తరువాత నెల్లూరు తాలూకా గొలగముడి అని గ్రామం చేరి సుమారు 8 సంవత్సరాలు ఒకే చోట అగ్నిగుండం వేశారు. రోజుకు సుమారు 5-6 బండ్ల కట్టెలు కాల్చేవారు. ఈ 8 సంవత్సరంలో శ్రీ స్వామివారు అగ్నిగుండం వేసిన స్థలంలోనే నేడు ఆయన సమాధి మందిరం వెలిసింది. శ్రీ స్వామివారు ఎక్కువగా తమకు తోచిన గ్రామాలలో సంచరించేవారు. తర్వాత వారి కాలు ఏ కారణంగానూ స్వాధీనంలో లేకుండా పోయాయి. వైద్యం చేయించాలంటే శ్రీ స్వామివారు అసలు ఒప్పుకోలేదు. పూర్వం నేను ఒక ఆవును కొట్టాను, దాని ఫలితమే ఇది, కనుక దానిని అనుభవించి కర్మదోషాన్ని పోగొట్టుకోవాలి, కనుక నేను మందు తీసుకోనని ఖండితంగా చెప్పేసి శ్రీ స్వామివారి లీలలు కోకొల్లలో. అందులో మీకు ఒక లీల ఇప్పుడు చెప్పబోతున్నాం. అనపలపాడు గ్రామానికి చెందిన గుండబోయిన నర్సయ్య గారి మొదటి 2 సంతానాలు పురుట్లోనే చనిపోయారు. 1983లో 3వ సంతతిగా ఆడపిల్ల కలిగింది. కానీ 5వ రోజు నుండి జ్వరం వస్తూ ఆ బిడ్డ పాలు కానీ మందు కానీ ఏమి పోసినా వాంతి చేసుకుంటుంది. బిడ్డ శరీరం చాలా వేడిగా ఉంది. 2వ రోజు సాయంకాలానికి బిడ్డ వాలబడిపోయింది. ఎటు వేసిన కాలు అటు, ఎటు వేసిన చెయ్యి అటు పడిపోతున్నాయి. బిడ్డ కళ్ళు మూత వేసింది. ఉన్నటువంటి శరీరం చల్లబడింది. మొదట కలిగిన ఇద్దరు బిడ్డల్లాగే ఈ బిడ్డ కూడా చనిపోబోతుందని ఇంటిల్లపాది చాలా బాధపడుతున్నారు. అందరూ గుమిగూడారు. ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ ఈ విషయం చూసి బిడ్డను సమీపించింది. శ్రీ స్వామివారు తప్పక ఈ బిడ్డను బ్రతికేస్తారని ఆమెకు దృఢమైన నమ్మకం కలిగింది. వెంటనే వస తెచ్చింది. పక్కింటి ఆమె దగ్గర చనుబాలతో రంగరించి బిడ్డకు పోసింది. అప్పటి వరకు స్పృహ లేకుండా ఉన్న బిడ్డ వసపాలు తాగింది. బిడ్డలో ఏమాత్రం చలనం లేదు. రామమ్మ శ్రీ స్వామివారి విభూతిని మంచం కోల కింద పోసి ఆ బిడ్డ నోటిలో కొంచెం వేసి వంటికి పోసి మంచంపై పడుకోబెట్టి బిడ్డ తప్పక బతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంట లోపల బిడ్డ కళ్ళు తెరిచింది. తెల్లవారేసరికి పాలు తాగింది. ఇటువంటి స్వామివారి లీలలు కొన్ని వేలల్లో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.